ముఖ్యమైన విషయాలు ఆ గ్రంథములో దేవుడు పొందుపరిచి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిది సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు గ్రంథము దగ్గర. అదే రీతిలో మొదటి ప్రవక్తగా ఉన్నాడు సమూయేలు. రెండవది సౌలు ఇశ్రాయేలు మొదటి రాజుగా ఉన్నాడు. మూడవది దావీదు సౌలు వంశస్థుడిగా ఉన్నప్పటికీ కూడా రాజుగా నియమింపబడలేదు, దావీదు ఎన్నుకోబడిన మరియు అభిషేకించబడిన రాజుగా నియమించబడ్డాడు. దావీదు ఎన్నుకోబడ్డాడు, దావీదు అభిషేకించబడ్డాడు కాబట్టి ప్రజలు గుర్తెరిగి, దేవుడు గుర్తెరిగి తనను రాజుగా చేశాడు. ఈ సమూయేలు గ్రంథము హెబ్రీ బైబిల్ గ్రంథములో సమూయేలు అని, మరియు దీనిని మరొక మాటగా చెప్పవచ్చు సమూయేలు గ్రంథం అని కూడా చెప్పవచ్చు. ఈ సమూయేలు గ్రంథం మూడు వేరువేరు గ్రంథాలతో సంబంధము కలిగి ఉంది. ఈ సమూయేలు గ్రంథం మూడు వేరువేరు గ్రంథాలతో సంబంధము కలిగి ఉంది. మొదటిది 1వ సమూయేలు, 2వ సమూయేలు, తర్వాత 1వ రాజులు, 2వ రాజులు, తర్వాత 1వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు. ఈ మూడు కూడా ఒకే అర్థాన్ని చేకూరుస్తూ, ఒకే మాటను చేకూరుస్తూ ఉంది. నాయకత్వము గురించి, రాజకీయ సంబంధము గురించి, ఏకఛత్రాధిపత్యము గురించి, రాజపరిపాలన గురించి, దానిలో అభివృద్ధి గురించి, క్షీణదశ గురించి తెలియపరుస్తుంది. 1వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, 1వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, 1వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం, రాజుల చరిత్ర రాజకీయము గురించి, రాజుల సంబంధాల గురించి, ఏక పరిపాలన గురించి, రాజ్య పరిపాలన గురించి, దానిలో అభివృద్ధి గురించి, దానిలో ఉన్న క్షీణ దిశ గురించి, ఈ మూడు విషయాలు దానిలో పరిశుద్ధాత్మ దేవుడు పొందిపరిచి ఉన్నాడు. ఈ 1వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, 1వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం ఒకే గ్రంథముగా ఉండేది. కానీ దీనిని విభజించారు, రెండుగా విభజించారు. ఏ టైంలో విభజించారంటే క్రీస్తు శకము 1516 నుండి 1517 వరకు కూడా ఆ సంవత్సరంలో విభజించారు దీనిని. 1వ సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయము 1వ వచనం వరకు సమూయేలు గారే రాశారని అభిప్రాయపడేవారు. ఎందుకంటే దానితో సమూయేలు, అక్కడతో సమూయేలు చనిపోయాడు ఆయన. మరి తర్వాత ఎవరు దానిని రాశారు అని అంటే అది ఇంకా క్లారిఫికేషన్ పండితులు, బైబిల్ పండితులు ఇవ్వలేకపోయారు. కానీ సమూయేలు గారు 1వ సమూయేలు 25:1 ప్రకారం అక్కడతో తన మరణము అయిపోయింది. తర్వాత రాసిన వారు ఎవరు అనేది ఇంకా క్లారిఫికేషన్ రాలేకపోయింది. సమూయేలు గారు క్రీస్తు పూర్వము 1105వ సంవత్సరంలో ఆయన జన్మించాడని బైబిల్ పండితులు భావిస్తున్నారు. ఈ యొక్క సమూయేలు గారిలో మూడు లక్షణాలు మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రవర్తగా ఉన్నాడు సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ప్రవర్తగా 1067వ సంవత్సరము నుండి 1017వ సంవత్సరం వరకు
ఇశ్రాయేలు ప్రజల మధ్య పాలన జరిగించినట్లుగా చరిత్ర చెబుతుంది. సమూయేలుకి యేసుప్రభువారిలో ఉన్న మూడు గుర్తులు ఉన్నాయి. యేసుప్రభువారి భూలోకానికి వచ్చి న్యాయాధిపతిగా పనిచేశాడు, ఆయన ప్రవర్తగా పనిచేశాడు, ఆయన యాజకుడిగా పనిచేశాడు. మూడు విధాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు పనిచేశాడు. న్యాయాధిపతిగా పనిచేశాడు, ప్రవర్తగా పనిచేశాడు, యాజకుడిగా పనిచేశాడు. సమూయేలు కూడా ఈ మూడు లక్షణాలు సమూయేలులో గుర్తించారు బైబిల్ పండితులు. ఇతనులో కూడా నాయకత్వమైన జీవితము కలిగి ఉన్నాడు, ప్రవర్తగా అతడు పనిచేశాడు, యాజకత్వము కూడా అతనిలో కలిగి ఉంది, యాజకత్వాన్ని కూడా చేశాడు. ఈ ఒకటవ సమూయేలు గ్రంథము రాయబడడానికి కారణం ఒక కారణం ఉంది. ఎందుకు దేవుడు ఈ ఒకటవ సమూయేలు గ్రంథాన్ని రాసి ఉంచాడనంటే, ఈ ఒకటవ సమూయేలు గ్రంథములో ప్రాముఖ్యంగా మనకు కనబడింది ఇశ్రాయేలులో మార్పు కనిపిస్తూ ఉంది. సమూయేలును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ఇశ్రాయేలులో మార్పును కలుగు చేయడానికి ఎన్నుకున్నాడు. అంటే ప్రతిసారి ప్రభువారు ప్రజలను చూస్తూ వారిలో మార్పును ఇవ్వడానికి చాలామందిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయా తరాలలో ఉన్న వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయా ప్రజలకు దేవుడు ఉపయోగపడేలాగా మారడానికి ఇష్టపడ్డాడు. సమూయేలును దేవుడు పిలిచిన పిలుపు చాలా డిఫరెంట్గా ఉంది. సమూయేలును దేవుడు పిలిచిన పిలుపు చాలా అమూల్యమైన పిలుపుగా ఉంది. సమూయేలు దేవుడే అతనిని పిలిచినట్లుగా మొదటి అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు పిలుపును పొందుకున్న సమూయేలు మొట్టమొదటిది. రెండవది, దేవుని పిలుపుకు విధేయత కలిగిన సమూయేలు. దేవుడి పిలుపుకు విధేయత కలిగిన సమూయేలుగా ఉన్నాడు. మూడవది, సమూయేలు ప్రవర్తగా సిద్ధము చేయబడిన సమూయేలుగా ఉన్నాడు. ప్రవర్తగా సిద్ధము చేయబడ్డాడు ఈ సమూయేలు. ఈ సమూయేలు తండ్రి ఎవరు అనంటే ఎల్కానా. ఎల్కానా ఎంత భక్తిపరుడంటే, అతడు బహుభార్యాత్వము కలిగి ఉన్నప్పటికీ కూడా భక్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడల. పాత నిబంధనలో చాలామంది బహుభార్యత్వము కలిగిన వారు ఉన్నారు. బహుభార్యత్వము కలిగిన వారికి ఏమాత్రము సుఖం ఉండేది కాదు. అబ్రహాము బహుభార్యత్వం కలిగి ఉన్నవాడు, అంటే ఒక భార్యతోనే సరిపెట్టుకోలేదు, చాలా ఇబ్బందులు పడ్డాడు. తర్వాత యాకోబు బహుభార్యత్వం కలిగి ఉన్నాడు, అతడు కూడా తన జీవితంలో తృప్తి పొందలేదు, చాలా ఇబ్బందులు గురి అయ్యాడు. తర్వాత దావీదు బహుభార్యత్వం కలిగి ఉన్నాడు, అతడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అందరికన్నా ఎక్కువ భార్యలు కలిగిన వాడు సొలొమోను కలిగి ఉన్నాడు. సొలొమోను ఒకే మాటలో తేల్చేశాడు. ఒకే మాటలో తేల్చింది ఏమిటో తెలుసా? ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే అని తేల్చేశాడు. అంటే బహుభార్యత్వం వల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఆ రోజులో బహుభార్యత్వం కలిగి ఉన్నాడు ఎల్కానా. ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్య పెనిన్నా, ఒక భార్య ఏమో హన్నాగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఎల్కానా మాత్రము చాలా భయభక్తులు కలిగిన వాడు. ఆ రోజులలో పాత నిబంధనలలో సంవత్సరమునకు 3 సార్లు దేవుని మందిరమునకు వెళ్ళి బలులు అర్పించాలి, దహన బలులు అర్పించాలి, సమాధాన బలులు అర్పించాలి, శాంతి బలులు అర్పించాలి, పాపపు పరిహార్థమైన బలులు అర్పించాలి. ఏ సంవత్సరము కూడా ఎల్కానా మానేవాడు కాదు. ప్రతి సంవత్సరము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎంత ప్రయాస అయినప్పటికీ కూడా కుటుంబముతో సైతం, పిల్లలతో సైతం, అందరూ కూడా దేవుని మందిరములోనికి వెళ్ళి ఆచరించేవారు. ఆచరణ కలిగిన ఆరాధన, ఆ రోజుల్లో ఆరాధన జరిగేది. ఆ ఆరాధనలో పాల్గొనేవారు. ముఖ్యంగా 3 పండగల్లో వారు పాల్గొనేవారు. 1 పస్కా పండగలో వారు పాల్గొనేవారు. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పస్కా పండగ రోజు ఆ వారు దేవాలయము దగ్గరికి వచ్చి వారు ప్రార్థనలు చేస్తూ బలులు అర్పించేవారు. 2వది, పర్ణశాలల పండగలో వారు పాల్గొనేవారు. ఈ పర్ణశాల పండగ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కుటుంబముతో వచ్చి వారు ప్రార్థనలో పాల్గొనేవారు. 3వది, వారాల పండగ ఉండేది. వారు కూడా ప్రతిసారి ప్రతి సంవత్సరము ఆ వారాల పండగలో వారు వెళ్ళి దేవునిని ఆరాధన చేసేవారు. అలాగూ ఎల్కానా భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు.
భయముతో భక్తితో దేవుని యందు ముందుకు నడుస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలోనే అతనికి ఒక భయంకరమైన వేదనకరమైన పరిస్థితి, ఒక దుఃఖకరమైన పరిస్థితి తన భార్య నుంచి ఎదురైంది. తన భార్య అన్న ఎల్కానికి భార్యకు ఇద్దరు ఉన్నారు, ఒకటి పెనిన్న, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు మాత్రము పిల్లలు లేకుండా ఉన్నారు. దేవుడు ఒక విషయంలో ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క సమస్య పెడతాడు. ఎందుకు సమస్య పెడతాడంటే తన వైపుకు మలుచుకోవాలని. ఎందుకు సమస్య పెడతాడంటే తన వైపుకు నా వైపుకు నా బిడ్డలు రావాలి, నా దగ్గర ప్రార్థన చెయ్యాలి, నాతో సహవాసము చెయ్యాలని ఉద్దేశముతో దేవుడు కొన్ని సమస్యలు మనకు పెడతాడు. ఆ సమస్యలు పెట్టినప్పుడు మన హృదయాన్ని దేవుడు తెరిచి ఆ హృదయం తెరవబడగానే దేవుని మందిరంలోని కానీ, లేదా వ్యక్తిగత జీవితంలో కానీ, లేదా దేవుడి దగ్గర కన్నీరు కార్చడంలో కానీ మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. దేవుడు ఎందుకు అట్లాగు చేస్తాడంటే ఆయన పిల్లలు ఆయన దగ్గరికి రావాలనే ఉద్దేశముతో మాత్రమే. ఎందుకు ఆయన అలాంటి పరీక్షలు పెడతాడంటే ఆయన పిల్లలు మారు మనసు పొందాలని. ఎందుకు ఆయన అటువంటి కఠినమైన స్థితిని తీసుకుని వస్తాడంటే మనలను సరిచేసి సరిదిద్ది సన్మార్గములో నడిపించి దేవుడికి ఇష్టమైన జీవితమును జీవించాలనే ఉద్దేశముతోనే. అలాగూ అన్న జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు. అన్న జీవితంలో ఆమె గర్భము లేకుండా చేసింది యెహోవాయే అని వ్రాయబడింది. ఆమె గర్భము లేకుండా చేసింది యెహోవాయే అని రాయబడింది. కానీ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఆ రోజు ఇంట్లో చక్కగా అందరూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. భర్త పిల్లలను చూసి, అనగా పెనిన్న పిల్లలను చూసి ఆనందముతో ఉన్నాడు. పెనిన్న పిల్లలు చూసి ఎంతో సంతోషముతో ఉన్నాడు. పెనిన్న పిల్లలను చూసి ఎంతో గారాభంగా వారిని ఎత్తుకొని ఉంటుంటే అన్నాకు ఒళ్ళు మండిపోయేది. అన్నాకు ఒళ్ళు మండిపోయి కేకలు వేసేది, పిచ్చి పిచ్చి కేకలుగా మాట్లాడేది, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది. ఆమె బహుగా కోపము రేగేటట్లుగా పెనిన్న కూడా అటువంటి సెటార్లు వేసేది, అటువంటి మాటలు మాట్లాడేది. కారణం ఏమిటంటే ఈ హన్న అంత దుఃఖపడడానికి కారణం తనకంటూ ఒక బిడ్డ లేడని వ్యాధన చెందేది, తనకంటూ బిడ్డ లేడని దుఃఖపడేది. కానీ ప్రతి ఏట ఎల్కాను చేసే పని ఏమిటో తెలుసా? దేవుని మందిరమునకు హన్నాను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆమె చెప్పండి, ఆమె కోపము పుట్టించేది అక్కడ వ్రాయబడిన మాట. ప్రతి ఏట దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఆమెకు అది బహు కోపము పుట్టించెను అని వ్రాయబడింది. బహు కోపము పుట్టించినప్పటికీ కూడా హన్న దేవుని మందిరం హన్నాను దేవుని మందిరంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఎల్కానా ఏమాత్రము నిరాకరించేవాడు కాదు. ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్ళేది, ప్రతిసారి దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళేవారు, ప్రతిసారి దేవుని మందిరంలో మోకరించేటట్లుగా చేసేవాడు. కానీ ఏమాత్రము ఆమె హృదయంలో మార్పు కనిపించలా. ఎందుకో తెలుసా? ఆమె సమాధానముతో మందిరంలోనికి రావటమలా, సమాధానము కాకుండా కోపముతో దేవుని మందిరానికి వస్తుంది. ఎందుకు దాన్ని ఆమెలో కోపముంది, ఎందుకు ఆమెలో కోపముందని ఆలోచన ఆలోచించకుండా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మేలు చేయలేదు, నా ఇంటిలో ఉన్న పెనిన్నాకు న్యాయం చేశాడు, నా భర్తకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు, అందుకని నేను దేవుడి దగ్గరికి వెళ్తాను కానీ ప్రార్థన చేయను, దేవుడి దగ్గరికి వెళ్తాను కానీ ఆయనతో సమాధానము కలిగి ఉండడు, దేవుడి దగ్గరికి వెళ్తాను కానీ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడు, దేవుడి దగ్గరికి వెళ్తాను కానీ ఆయనకు నాకు సంబంధం లేదు అని ఆమె దేవుని మందిరమునకు వచ్చినప్పుడల్లా బహు కోపముతో దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడేది. దేవుని మందిరమునకు సమాధానం అనే బలులు మనం అర్పించకుండా, దేవుడితో మనము సమాధాన పడకుండా, దేవుడితో మనము సమాధానమైన జీవితం లేకుండా మనము దేవుడి దగ్గర నుంచి ఏదిని పొందుకోలేము అనే మాటను అన్నాను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడి దగ్గరకు వచ్చి మనము సమాధానము కలిగి ఉండి ఆయన వైపు చేతులెత్తినప్పుడు ఆయన మన చేతులు చూస్తాడు, మన ముఖమును చూస్తాడు, మన పరిస్థితిని చూస్తాడు. మన పరిస్థితిని చూసి ఆయన మనకు జవాబును ఆయన ఇవ్వగలుగుతాడు. ఆమేన్.
ఎప్పుడైతే అన్న ప్రతిసారి దేవుని మందిరమునికి వెళుతున్నప్పుడు కూడా ఏ రోజు కూడా తన జీవితంలో అద్భుతాన్ని చూడలేదు. కానీ ఒకరోజు ఆమె చాలా దుఃఖముతో ఉంది, ఒకరోజు ఆమె చాలా వ్యాధులతో ఉంది, ఒకరోజు ఆమె చాలా ఏడుస్తూ ఉంది, ఒకరోజు ఆమె చాలా కృంగిపోతూ ఉంది. అలాంటి టైంలో భోజనం మానేసింది, దుఃఖము సాగరంలోనికి వెళ్ళిపోయింది, ఏడుస్తూ ఉంది, మనుషులతో కలవటం లేదు, మనుషులతో మాట్లాడటం లేదు. ఆమె దుఃఖమును అర్థం చేసుకునేవారు ఆ ఇంటిలో ఒకే ఒకడు కనిపిస్తూ ఉన్నాడు, అతనే ఎల్కానా తన భర్త కనిపిస్తూ ఉన్నాడు. ఆమె చెప్పండి, మన దుఃఖము అనగా భార్య దుఃఖము భర్త ఎరిగి ఉండాలి, భర్త దుఃఖము భార్య ఎరిగి ఉండాలి. అలాంటప్పుడే ఆ సంసారము ఆ కుటుంబం ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆమె భోజనము మానేసి అలుగుతూ ఉంటే, ఆమె భోజనం మానేసి ప్రక్కకు ముఖము పెడితే, ఆమె భోజనము మానేసి ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఎల్కాన్ అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, దేని నిమిత్తము నువ్వు భోజనం మానేసావు, దేని నిమిత్తము నువ్వు దుఃఖముతో ఉన్నావు, దేని నిమిత్తము నువ్వు వ్యాధనతో ఉన్నావు. ఏ నీకు తెలియదా నాకు పిల్లలు లేరు, నీవు పెనిన్న పిల్లలతో నీవు ఆడుతూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది, నాకు పిల్లలు లేరు, నా దుఃఖం నీకేం తెలుసు, నా గుండె వ్యాధి నీకేం తెలుసు, నా కడుపు మండిపోతున్న ఆ స్థితి నీకేం తెలుసు. అప్పుడు నా ఉద్దేశ ప్రకారం ఎల్కానా భర్త తనను దగ్గరగా తీసుకొని ఒక మాట అంటున్నాడు. ఆ మాటతో తన జీవితము మారిపోయింది, ఆ మాటతో తన జీవితమును మార్చుకోవడానికి ఇష్టపడింది, ఆ మాటతో తన జీవితంలో గొప్ప కార్యము చేయబడాలి నా జీవితంలో అని నిరీక్షణతో ముందుకు వెళ్ళింది. ఒక మాట ఒక మనిషిని బ్రతికించగలుగుతుంది, ఒక మాట ఒక కుటుంబాన్ని బాగు చేయగలుగుతుంది, ఒక మాట ఒక కుటుంబ జీవితమును సన్మార్గములో నడిపించగలుగుతుంది. అటువంటి గొప్ప మాట మాట్లాడాడు ఎల్కానా అంటున్నాడు హన్నాతో, అమ్మా 10 మంది కుమారుల కన్నా నేను శ్రేష్టమైన వాడిని కాదా, 10 మంది కుమారుల కన్నా నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా అని అన్నది అని అన్నాడు. నా ఉద్దేశ ప్రకారం ఆ మాట అనగానే ఎల్కానాని గట్టిగా కౌగిలించుకొని, ఆ మాట అన్నావు చాలయ్యా, నీ అండ ఉంది నాకు చాలు, నీ ప్రేమ ఉంది నాకు చాలు, నీ కృప ఉంది నాకు చాలు, నీవు ఆ మాట అంటే నా హృదయం ఎంతో ఆనందపడింది అని కౌగిలించుకొని ఉండవచ్చు. ఈరోజు భార్యగా భర్తగా మీ కుటుంబ జీవితంలో భర్తకి సహకారంగా భార్యకు సహకారంగా, భర్త విషయంలో ఒక మాట సహకారంగా, భార్య విషయంలో ఒక మాట సహకారంగా ఎవరైతే ఉండగలుగుతారో వారు జీవితాంతము సంసారం చేసేవారు గనుక వారి జీవితంలో ఎప్పుడు కూడా కలహాలు రాకుండా దేవుని ఆశీర్వాదం వారి కుటుంబంలో ఉండగలుగుతుంది. దేవుని ఆశీర్వాదం వారి కుటుంబంలో మీ కుటుంబంలో ఉండాలంటే మీరు ప్రతిసారిని భర్తను గౌరవించేవారిగా ఉండాలి, ప్రతిసారిని భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. భార్య దుఃఖములో ఉన్నా భర్త దుఃఖములో ఉన్నా ఓదార్చే ఒక భార్యగా, ఓదార్చే ఒక తండ్రిగా, ఓదార్చే ఒక తల్లిగా, ఓదార్చే ఒక స్నేహితుడు వలె నీ ఉండగలిగితే నీ జీవితాన్ని దేవుడు ప్రతిసారి కూడా ఆయన నిన్ను ధన్యకరమైన మార్గంలో నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్నేహితుడు వలె మనం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని బట్టి మన జీవితాలను దగ్గరగా మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఒక స్నేహితుడి వలె దేవుడితో మనము సహవాసము చేస్తూ కుటుంబంలో ఉన్నవారితో కూడా సహవాస సంబంధము కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ భర్తతో స్నేహము కలిగి ఉండాలి, నీ భార్యతో స్నేహము కలిగి ఉండాలి, నీ కుటుంబములతో స్నేహము కలిగి ఉండాలి. స్నేహం అనేది ప్రేమను పెంచగలుగుతుంది కనుక ఆ స్నేహాన్ని మనం విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. నేను ఏలూరులో ఉన్నప్పుడు మా తల్లి ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఒక స్నేహితుడి వలె నిన్ను అడుగుతున్నాను విషయాలన్నీ చెప్పమని. నా విషయాలన్నీ కూడా కక్కేసేవాడిని. స్నేహితుడి వలె మనము ఒక వ్యక్తి ఎడల మనము ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తి విషయంలో మనం ప్రతిదానిని పంచుకుంటాం. ఎప్పుడైతే మనం పంచుకుంటామో అప్పుడు మన హృదయం తేలికైపోతుంది. ఆమేన్ చెప్పండి. ఎల్కానా అన్న అన్న ఎల్కానా విషయంలో తన జీవితంలో ఉన్నదంతా కూడా పంచుకుంది గనుక ఆమె జీవితం ఏమైపోయింది, ఆమె హృదయం ఏమైపోయింది, తేలికైపోయింది.
వెంటనే ఆమె చేసిన పని ఏమిటో తెలుసా? ఏ మందిరమునకైతే ఇదివరకు వెళ్ళిందో ఆ మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడింది. ఆ మందిరములోనికి వెళ్ళి ప్రార్థన ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆ మందిరములోనికి వెళ్ళి ప్రార్థన దుఃఖముఖముతో ప్రార్థన చేస్తుంది. ఆ మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేసే విధానం ఎలా ఉందో తెలుసా? ఈమె ప్రార్థనకు మనం సెయ్యూట్ చేయాలి, ఈమె సమర్పణకు మనం సెయ్యూట్ చేయాలి. ఎలాగూ ప్రార్థన చేస్తుందో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా, నా శ్రమను మీరు చూసి చూడండి అని ఆమెన్ చెప్పండి. ఇదిగో నేను దుఃఖంతో ఉన్నాను, బాధతో ఉన్నాను, నన్ను అందరూ అవమానిస్తున్నా. ఈ చెత్త ప్రార్థన చేయలా, ఏ ప్రార్థన చేసింది? నా శ్రమను మీరు చూడండి అని ప్రార్థన చేస్తుంది. ఇదిగో నాకు కలిగిన శ్రమను చూసి నీ దాసురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకోనుము. ఆమెన్ చెప్పండి. ఇక్కడ రెండు ప్రార్థనలు మనకు ప్రాముఖ్యంగా కనబడుతుంది. నెంబర్ వన్, దేవా నా శ్రమను చూడండి. రెండవది, మరొక జ్ఞాపకము చేసుకోండి. ఈరోజు మీకు మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో ఏ శ్రమతో ఏ కష్టముతో ఏ వేదనతో మీరు బాధపడుచు కుమిలిపోతూ నలిగిపోతూ దుఃఖ సాగరములో ఉన్నారో ఆ శ్రమను మనుషులు చూడకపోవచ్చు, ఆ శ్రమలో మనుషులు పట్టించుకోలేకపోవచ్చు, ఆ శ్రమలో మనుషుల దగ్గరికి రాలేకపోవచ్చు, ఆ యొక్క మనుషులు ఆ సమస్యను తీర్చలేకపోవచ్చు, ఆ మనుషులు ఆ సమస్య వైపు మనసు పెట్టలేకపోవచ్చు. కానీ నీవు ఖచ్చితమైన ప్రార్థన ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేసి ఆయన దగ్గర దుఃఖ ముఖముతో ఆయన వైపు నీవు మనసు పెట్టగలిగితే నీ శ్రమను చూసేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. నీ శ్రమను చూసేవాడు ఆయనే, నీ కష్టమును చూసేవాడు ఆయనే, నీ మీద కనికరమును చూపించేవాడు ఆయన ఒక్కడే. నీ శ్రమను చూడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ శ్రమను చూడడానికే, నీ శ్రమ నుంచి నిన్ను తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఏమనుకుంటామంటే, నా శ్రమ ఎవ్వరూ చూడటం లేదు, నా శ్రమ నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, నా శ్రమలో ఒక్క మాట సహాయము కూడా చేయటం లేదు, నా కష్టములో ఒక్క సహాయము కూడా చేయటం లేదు. ధనం సహాయము చేయటంలా, మాట సహాయము చేయట్లా, పని సహాయము చేయట్లా, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం మనం. నేను చెబుతున్నాను, వాక్యము ద్వారా అన్నాను గుర్తు చేసుకొని చెబుతా ఉన్నాను, మన శ్రమను ఎవరో చూడని అవసరం. పెనిన్నా చూసిందా అన్నా శ్రమను? చూడలా, నిప్పులు వేయడానికి ఇంకా ఇష్టపడింది. పెనిన్నా చూసిందా? చూడకుండా ఇంకా రెచ్చగొట్టడానికి ఇష్టపడింది. మనం రెచ్చగొడుతూ ఉంటే, మనలను రెచ్చగొడుతున్నప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలో మనం ఆయన జ్ఞాపకము చేసుకునేలాగా మనం ప్రార్థన చేసినప్పుడు మన శ్రమను యేసు ప్రభువారు గారి జ్ఞాపకము చేసుకుంటే ఆయన మన స్థితినిలోనికి వచ్చి మన విషయంలో ఆయన జోక్యం చేసుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మన విషయంలో మనుషులు జోక్యం చేసుకోకపోవచ్చు, మన విషయంలో మనుషులు పట్టించుకోలేకపోవచ్చు, మన విషయంలో మనుషులు మన దగ్గరికి వచ్చి పలకరించలేకపోవచ్చు. కానీ దేవుడు జోక్యం చేసుకునే దేవుడు, దేవుడు శ్రమను చూసే దేవుడు, దేవుడు కష్టమును చూసే దేవుడు. అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా, నిన్ను ముంచి వేసే శ్రమలు వచ్చినప్పటికీ కూడా, నీవు ఊపిలో కూరుకుపోయిన శ్రమలు వచ్చినప్పటికి కూడా, అప్పులు బాధలు నిన్ను కృంగదీసినప్పటికీ కూడా, కుటుంబ సమస్యలు నిన్ను తల్లడింపు చేసినప్పటికీ కూడా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, ఆదరణ లేకుండా కొట్టిమిట్టలాడుచున్నప్పటికీ కూడా, కన్నీటితో కుమిలిపోతున్నా నలిగిపోతున్నా, ఏ పరిస్థితి నీ కుటుంబంలో ఎదురైనప్పుడు కూడా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో తెలియచేసిన ఒకే ఒక మాట, నీ శ్రమను ప్రభువారి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఆయన చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అన్నావలే నీవు దేవుని సన్నిధిలో ఎక్కెక్కి ఏడ్చినప్పుడు, అన్నావలే దేవుని సన్నిధిలో నా శ్రమను చూడు ప్రభువా, నా కష్టమును చూడు ప్రభువా, నా వ్యాధిని చూడు ప్రభువా, నా అసమాధానాన్ని చూడు ప్రభువా, నా కష్టమును ఎరిగిన వాడివి నీ ఒక్కడవే అని ఈరోజు మధ్యాహ్న కాల సమయం ముందు ఎవరైతే ఎలుగెత్తి ప్రార్థన చేస్తారో వారు శ్రమ నుంచి దేవుడు తప్పించే దేవుడు. మరలా ఇదే అభిషేక ప్రార్థనకి మీరు వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఉండి పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు ఏ మందిరమునకు వెళ్ళకపోతే తప్పనిసరిగా ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరుగుతుంది. లేఖనములో నుంచి సత్యమైన దేవుని వాక్యాన్ని మీకు బోధించటం జరుగుతుంది.
మాతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొనాలని ప్రేరేపణ కలిగిన వారు తప్పనిసరిగా ఈ ఆరాధనలో పాల్గొనండి. ఆరాధన అనంతరము ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు, మరియు ఆరాధన అనంతరము ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేసి వారికి ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. కనుక తప్పనిసరిగా మా అందరితో కలిసి మీరు ఆరాధన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు తప్పక ఈ ఆరాధనలు పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కానుకలు పంపించవలసిన మా చిరునామా పాస్టర్ టి బాబురావు ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్, ఉండి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 8331888123 మరియు 0881627633. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.